నమస్తే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారంపై మరొక గ్రూప్ ప్రజాభవన్ ముందు ధర్నా చేశారు నిజంగా చాలా కీలకమైనటువంటి అంశంగా మనం ఇది చెప్పుకోవాలి మొన్న కేశవరం గ్రామంలో నలభై ఏడు ఎకరాల భూమిని ఎస్టీలకు సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకున్నారని చెప్పి ఆయనపై కంప్లైంట్ చేయడం జరిగింది కేసు నమోదు కూడా చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇలాంటి తరుణంలో తాజాగా మేడ్చల్ జిల్లా గుండ్ల పోచెంపల్లిలో సర్వే నంబరు ఆరు వందల నలభై ఎనిమిది ఆబ్లిక్ ఆరు వందల యాభైలో కొంతమంది తమ భూములను ఆక్రమించుకున్నారని చెప్పి ప్రజాభవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దానికి సంబంధించి శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలో భూమిని తాను అధికారంతో మంత్రిగా ఉన్నారు గతంలో ఆ అధికారంతో మమ్మల్ని బెదిరించి ఆక్రమించుకున్నారు కాబట్టి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకొని ఆయనపై చర్యలు తీసుకుని మా భూమి మాకు అప్పగించాలి అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజాభవన్ వద్ద ఆందోళన చేశారు ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది వాస్తవానికి మల్లారెడ్డిపై గతంలో ఎన్నో ఆరోపణలు భూ కబ్జా చేశారని లేకపోతే రకరకాల ఇష్యూస్లో ఆయన మీద ఆరోపణలు వినిపించాయి ఇట్లాంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామంతో ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యి అసలు ఏంటి వ్యవహారంపై నిఘా పెట్టండి మొత్తం పూర్తి వివరాలు సేకరించండి దానికి సంబంధించి ఎక్కడ జరిగింది ఏంటి బాధితులు ఆరోపిస్తున్నట్లు ఎందుకంటే ఒకలిద్దరంటే అనుకోవచ్చు కానీ ఆ సొసైటీలో ఉన్నటువంటి వందలాది మంది వచ్చి అధికారాన్ని పెట్టుకొని మా భూములను ఆక్రమించుకున్నారు మల్లారెడ్డి గారిపై కేసులు నమోదు చేయండి చర్యలు తీసుకోండి మా భూములు బాగా అప్పగించండి అని చెప్పి ఆగ్రహ స్వరంతో నినాదాలు చేశారు ప్రజాభవన్ దగ్గర కొంతమంది రెవెన్యూ అధికారులు వారిని పిలిపించి మాట్లాడారు మాట్లాడిన క్రమంలో కొన్ని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని చూపించి ఇదిగో ఇట్లా ఫలానా తేదీని ఆక్రమించుకున్నారు అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలనే రెవెన్యూ అధికారులకు సబ్మిట్ చేయడం జరిగింది ఇది చాలా సీరియస్గా తీసుకున్నటువంటి అధికారులు దీని మీద విచారణ కమిటీ కూడా వేశారు మొత్తానికి మల్లారెడ్డి చుట్టూ ఒక రకమైనటువంటి ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలి ఎందుకంటే గతంలో చూసాం మనం వారు ఎస్టీలు సంబంధించి ఎంతోమంది రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి ఇలాంటి క్రమంలో ఇంకా పోలీసులు ఒక మెట్టు దిగి ఎందుకంటే అధికారం కూడా మారింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా ఫోకస్ పెట్టింది ఇలాంటి వారిపై ఇట్లాంటి సందర్భంలో కేసు కూడా నమోదైంది అయినా కూడా బుద్ధి రాలేదు మల్లారెడ్డి గారికి ఇప్పుడు తాజాగా ఈ పరిణామంతో రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం ఇది చెప్పుకోవాలి ఎలా అయినా సరే బాధితులు మాత్రం మాకు న్యాయం జరగకపోతే ఇక్కడే కంటిన్యూగా అంటే ప్రజాభావన ముందే మేము ధర్నా చేస్తాం అని చెప్తే వారు రెవెన్యూ అధికారులు వారితో మాట్లాడి వారిని శాంతింపజేసి మీకు న్యాయం చేస్తాం అని చెప్పడంతో అక్కడి నుంచి వారు వినిదిరిగినటువంటి పరిస్థితి మొత్తానికి ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి మల్లారెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం